ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆహార్యంతో మాటతీరుతో పంచకట్టుతో తెలుగుదనం ఉట్టిపడే నేత దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక హోదాల్లో పనిచేసి మెప్పించిన వ్యక్తి దేశంలో ఏమూలన సంక్షోభం వచ్చినా నేనున్నానంటూ కదిలి వచ్చి తన దైన శైలిలో సమస్యను పరిష్కరించే అపర మేధావి అంతకు మించి తెలుగు జాతికే గర్వకారణమైన నేత ఇలాంటి ప్రముఖుడు ఇప్పుడు దేశంలోని అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవిలో ఉండటం తెలుగువారి అదృష్టం నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చెవటపాలెంలో రంగయ్యనాయుడు రమణమ్మ దంపతులకు 1949 జూలై 1న వెంకయ్యనాయుడు జన్మించారు ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత వెంకయ్య నెల్లూరులోని విఆర్ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్ లో బిఏ పట్టా పొందారు ఆ తర్వాత విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బిఎల్ పూర్తి చేసి లా పట్టా అందుకున్నారు వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వెంకయ్యనాయుడు విద్యార్థి దశ నుంచే రాజకీయాలకు ఆకర్షితులయ్యారు చిన్ననాటి నుంచే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా పనిచేశారు దీంతో క్రమశిక్షణ నైతిక విలువలతో కూడిన జీవితం ఆయనకి అలవడింది కళాశాల విద్యార్థిగా ఏబీవీపీలో చేరి చురుగ్గా పనిచేశారు వెంకయ్యనాయుడు విఆర్ కాలేజీలో పాటు ఆంధ్ర యూనివర్సిటీలోనూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేశారు 1972 జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు విజయవాడ నెల్లూరులో ఉద్యమాలు చేపట్టి తన వాక్ చాతుర్యంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు ఆంధ్ర లా కాలేజ్ తరఫున ఏబీవీపీ అధ్యక్షుడిగా ఎన్నికవడం వెంకయ్య జీవితంలో కీలక మలుపుగా పేర్కొనవచ్చు 1972 జై ఆంధ్ర ఉద్యమంలో వెంకయ్య చురుగ్గా పాల్గొనేవారు 1977 ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఆందోళనలో కూడా వెంకయ్యనాయుడు పాల్గొన్నారు జైలుకు కూడా వెళ్లారు 1978 జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉదయగిరి నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు అప్పట్లో దేశమంతా ఇందిరాగాంధీ హవా ఉన్నా ఉదయగిరిలో మాత్రం వెంకయ్యనే విజయం వరించింది స్వయంగా ఇందిరాగాంధీతో ప్రచారానికి దిగిన ఆయన్ని ఓడించలేకపోయారు ఈ విధంగా ఆయన తొలిసారిగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు 1980 నుంచి 83 వరకు బీజేపీ అఖిల భారత యువజన సంఘ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు 1983 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గాలి వీచిన ఉదయగిరిలో మాత్రం వెంకయ్యనాయుడే గెలిచారు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకయ్య ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్ద దిక్కుగా అవతరించారు ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు పార్టీలో అనేక కీలక పదవులు ఆయన్ని ఏరి కోరి వరించాయి 1996 నుంచి 2000 వరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు వెంకయ్యనాయుడు 1998లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు పలు పార్లమెంటరీ బోర్డులలో సభ్యుడిగా అధ్యక్షుడిగా సేవలందించారు 2000 సెప్టెంబర్ నుంచి 2002 జూన్ వరకు వాజ్పేయి హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా సేవలందించారు 2002 జూలైలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికై 2004 చివరి వరకు ఆ పదవిలో కొనసాగారు ఆ తర్వాత 2004-2010లోను వరుసగా రాజ్యసభ ఎంపీగా గెలిచారు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీకి పెద్ద దిక్కుగా మారారు తెలుగే కాకుండా ఇంగ్లీష్ హిందీ భాషలపై వెంకయ్యనాయుడుకు మంచి పట్టు ఉండటం ఆయన రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎంతగానో తోడ్పడింది 2014లో మోడీ కేబినెట్ లో సమాచార ప్రసారాల శాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వెంకయ్య సామాజిక కార్యక్రమాలను చురుగ్గా పాల్గొంటారు స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వెంకయ్యకు భార్య ఉషతో పాటు కుమారుడు హర్ష కూతురు దీపా ఉన్నారు 2017లో దేశం ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు ఎన్నుకోబడినాడు అప్పటి నుంచి ఇప్పటికీ దేశానికి ఆయన సేవలు అందిస్తున్నారు ఆయన పదవీ కాలం ఈ ఏడాది ముగియనుంది మరోసారి దేశానికి ఆయన సేవలు అందిస్తూ ఉపరాష్ట్రపతి పదవిలో పోటీ చేస్తారో లేదో వేచి చూడాలి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఎనీ న్యూస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు